తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్పు చాటుకున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను రక్షించాలనే లక్ష్యంతో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కమిషనర్గా ఐపీఎస్ రంగనాథ్ని నియమించారు. చెరువుల్లోని బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఎంతోమంది రియల్టర్లు, బిల్డర్లు చెరువులను, ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకుని మధ్యతరగతి వారికి విక్రయించారు. తాజాగా మూసి పరిసరాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి పెట్టడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో గత కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే సర్వేలో అది తేలితే వెంటనే కూల్చివేతలు మొదలు పెడుతున్నారు హైదరాబాద్ అధికారులు. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వినిపిస్తున్నప్పటికీ కూడా కోర్టులు కేసులు వేసినా అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు ఆపే ప్రసక్తి లేదని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. చాదర్ఘట్, మాసానగర్, శంకర్ నగర్, కొత్తపేట, మారుతినగర్, సత్యానగర్, చైతన్యపురి, పనిగిరి కాలనీ, ఇందిరానగర్, గణేష్పురిలో సర్వే కోసం వెళ్లిన అధికారులు చేదు అనుభవం ఎదురైంది. తమ ఇండ్లు జోలికొస్తే ఊరుకునేది లేదని అధికారులను స్థానికులు తరిమేశారు. 30 ఏళ్ల నుంచి వెంచర్లు వేస్తుంటే అధికారులు ఏం చేశారు అని స్థానికులు ప్రశ్నించారు. దీంతో సర్వే నిర్వహించకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయారు హైడ్రా అధికారులు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. ఇప్పటికే 13,000 ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరించుతోంది. ఒక్కో టీం ఒక్కో ఎంఆర్ఓతో పాటు 5 ఆఫీసర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే కొంతమంది నిర్వాసితులు మాట్లాడుతూ, మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, రూపాయి పోగేసుకొని ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళమంతా కూలీలమే, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదని నిర్వాసితులు అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, మేమెలా బతకాలి, ప్రాణాలైనా ఇస్తాం, హైడ్రా బుల్డోజర్లు రానివ్వం అంటున్నారు. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు బాధితులు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంపై హైటెన్షన్ నెలకొంది.